సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం ప్రాంతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో పాల్గొనగా, అదే ప్రాంతంలో ఉన్న రాజస్థాన్కు చెందిన సిక్కీ బ్రాహ్మణ సమాజం తమ మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందన్నారు. మతాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ టీఆర్ఎస్కు మద్దతు పలుకుతుండడం పట్ల తలసాని సంతోషం వ్యక్తం చేశారు. ఒక యువకుడైనటువంటి అందరికంటే చిన్నవాడైనటువంటి సాయి కిరణ్ యాదవ్ 32 సంవత్సరాలన్నా మరి ఒక యంగ్స్టర్స్కు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే యంగ్స్టర్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి మరి ఇంత పెద్ద సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదించి పంపించారు. డెఫినెట్గా సికింద్రాబాద్ పార్లమెంట్ లోపల గులాబీ జెండా ఎగరబోయే పొద్దున్నాం. రేపు ఢిల్లీలో కూడా మన 16 సీట్లతోని దేశ రాజకీయాల్ని మనం శాసించబోతున్నాం. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పదే పదే మాట్లాడినప్పుడు ఏమంటారు, 16 సీట్లతో బొంగరం తిప్పమని. 2 సీట్లు ఉంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. నేను ఇదే వాళ్ళకు అడుగుతున్నా. మరి కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది, బీజేపీ కాంగ్రెస్ దగ్గర దగ్గర 80 సీట్లు వచ్చినాయి. 37 సీట్లకు ఉన్నటువంటి కుమారస్వామి ఇంత గవర్నమెంట్ పంపించారు.